డాక్టర్ సమరం హెల్త్ అండ్ ప్రేక్షకులకి స్వాగతం. సయాటికా ఇది చాలా సాధారణంగా వినేటువంటి వ్యాధి. ఇది నరాల వ్యాధి. అది ఒక కాలు, కుడి కాలు కావచ్చు, ఎడం కాలు కావచ్చు, ఓ జిమ్మ నరాలు లాగేస్తుంటాయి. నరం ఒక నడవాలంటే, ఈ కాలు ముడవాలంటే, ఒకరు పడుగులు కాలు ఇలా పైకి ఎత్తాలంటే, నీకు పడుకున్న మెంత బెడ్డి ఇలా ఎత్తే అనుకోండి, ఎత్తితే బాగా జిమ్మి నిప్పుడుతుంటున్నమాట. ఆ రకంగా ఈ సయాటిక వ్యాధి వస్తుంది. ఈ సయాటిక వ్యాధి అనేది ఏంటంటే, ఇది నరాల వ్యాధి కాదు, చాలామంది కొడుతుంది. ఇది కాలుకు సంబంధించిన సయాటిక అనేది కాలు. ఇది వెన్ను పూసు నుంచి, మనం వెన్ను పాము ఉంటుంది కదా, అక్కడి నుంచి ముక్కుల మధ్య నుంచి వస్తుంటుంది వెన్ను పూచి. ఇది ఈ వ్యాధి నువ్వు కలిగినప్పుడు నడవడం చాలా కష్టమవుతుంది. కాలు తిమ్మిరి కురిపిస్తుంది. ఇంట్లో నిప్పే కాదు, తిమ్మిరి స్పర్శ తగ్గుతుంది. ఈ స్పర్శ తగ్గుతుంది. పాదాలు ముద్దు పడతాయి. కూర్చోవాలన్నా నడవాలన్నా చాలా బాధపడతారు. దగ్గినా తుమ్మినా నరాలు షాక్ కొట్టుంటాయి. తను చెప్తాం నరాలు సయాటిక దెబ్బున వాళ్ళు అచ్చి అంతిమ అనుకోండి, ఇక్కడ చెప్పలే నొప్పి వస్తుంది. నరాలు మొదలు చుమ్మంటాయి. వెనకించి కాలు, మన కాలు వెనకాల నుంచి ఈ సయాటిక పెద్దదిగా ఉంటుంది. చాలా పెద్దగా పెద్దగా పొడుగ్గా కిందాకు ఉంటుంది. ఇలా దగ్గితే చాలు, తుమ్మితే చాలు, ముందు గట్టి ఉంగితే చాలు, కాలు పైకెత్తే చాలు, ఎంత నొప్పి వస్తుంది. దగ్గితే తింటే నొప్పి అంటే ఆలోచించుకోండి ఎంత ఇదవుతుందో. ఇది సయాటిక జబ్బు. చాలా తేలిగ్గా చెప్తారు నా ఎవరైనా సయానక్క నాశాన్ని. దానికి కానివంటే మన వెన్నులోంచి, స్పైన్ గురించి పుట్టే కదా, అక్కడ నరాలు నొక్కేయబడడం వల్ల, అది దేనివల్ల కావచ్చు, డిస్క్ ప్లస్ కావచ్చు, లేదా అక్కడ సయాటిక మన శాక్రలైజేషన్ వచ్చేస్తుంది, ఎముక పెరుగుతుంది, ఆ ఎముకలు పెరుగుతుంది, నొక్కే వల్ల కావచ్చు, ఒత్తిడి ఏ కణంలో కూడా సయాటిక వ్యాధి రావచ్చు. సయాటిక వ్యాధి సాధారణంగా అంతా ఎక్కువ మందికి వచ్చేంత అక్కడ ఒక ప్రెషర్ సిమ్టమ్స్లో వస్తుందన్నమాట. బుద్ధి పారిపోవడము, తిమ్మిరి, మంట, నొప్పి, ఇవన్నీ కూడా దానికి సంబంధించిన విషయాలు. అదే దీనికి ఏ చికిత్స ఏమిటి? దీని చికిత్స ముందు అసలు ఎలా గుర్తిస్తాము అంటే, దీనికి నిర్ధారణ పరీక్షలు, ఎక్స్రే తీస్తే మరి తెలిసిపోతుంది దీని ఆ నరం మీద ఒత్తిడి ఎక్కడికి తెలుస్తుంది. అలాగే ఈఎంజీ చేసిన, మైడోగ్రామ్ తీసిన, సిటీ స్కాన్ తీసిన తేలిక సయాటిగా చెప్పేయచ్చు. అది ఈ రోజు అందరికీ అందుబాటులో ఉన్న టెస్ట్లన్నీ. అంచేత ఎక్స్రే తీసుకోవచ్చు, ఈఎంజీ తీసుకోవచ్చు, మైలోగ్రామ్స్ తీసుకోవచ్చు, సిటీ స్కాన్ తీసుకుంటే తేలిగ్గా చెప్పుకోవచ్చు. ఇక చికిత్స ఏమిటి? నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు వెళ్ళికలా పడుకుని ఉండాలి, కొన్ని రోజులు పూర్తి విషయాన్ని తీసుకోవాలి. అలాగే నొప్పి తగ్గడానికి మందులు వాడాలి. డయాథర్మీ గారు చేస్తే ఇది అవుతుంది. శారీరకరం నొక్కుపోయినట్లయితే సర్జరీ చేయాలి. ప్రెషర్ సిమ్టమ్స్ వస్తున్నాయి అనుకున్నాం కదా, సర్జరీ చేయాలి. ఫిజియోథెరపీ కూడా బాగా పనిచేస్తాయి. దీనికి థెరపీ చేస్తాం, అవసరం సర్జరీ మనం చేయాల్సిందే. మామూలు కొద్దిపాటు అయితే మనం చేయడం కానీ చేయొచ్చు, కానీ రిపేర్ ఎక్కువ ఉంటే మాత్రం తప్పకుండా సర్జరీ చేసి ఆ ఒత్తిడిని ఏది నొక్కేస్తుందో మనం దాన్ని తొలగించాలి. తొలగించినట్లయితే ఈ సయాటిక బాధని తగ్గించుకోవచ్చు. మరో ముఖ్యమైన విషయంతో మళ్ళీ కలుసుకుందాం. అంత సెలవు, మరి నమస్కారం. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.